మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా అన్నీ ఉంటాయి, డబ్బుకలు ఒకటి ఉండదు, సేవకులు ఉంటారు, వాహనాలు ఉంటాయి, మంచి ఇళ్ళు ఉంటుంది, కానీ ప్రశాంతమైన జీవితం ఉండదు. ఎందుకోసం అంటే జియోపాతిక్ నెట్ డ్రెస్. రాత్రిపై పడుకుంటాం, 12 అవుతుంది, 1 గంట టీవీ చూస్తూనే ఉంటాం, 2 గంటల వరకు నిద్ర రాదు, 1 గంట సేపు పడుకుంటామో తెల్లారు లేస్తాం, బద్ధకం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ కూడా జియోపాతిక్ డ్రెస్. అంతేకాదు ఆ ఇంటికి నరఘోషం ఉండొచ్చు, దృశ్యదోషం ఉండొచ్చు, అంతేకాదు వాస్తులోపాలు కూడా కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే భూత ప్రేత పిశాచ బాధలు కూడా ఉండొచ్చు. ఇలాంటివన్నీ పోవాలంటే ఇంట్లో ప్రశాంతతగా ఉండి అన్ని సుఖాలు పొంది డబ్బు ఆదాయం కూడా కలగాలనుకున్న ఎవరన్నా కానీ చక్కని గంటల యొక్క శబ్దం వింటే చాలా మంచిది. ఆ గంటల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, మీకు చాలాసార్లు నేను చూపించాను, ఇది మీకు ఫెంక్షన్లో దొరుకుతాయని కూడా చాలా చెప్పుకుంటూ వచ్చాను. అటువంటిది మీకు డ్రమ్ బెల్స్ అంటాం. ఒక డ్రమ్కి కొన్ని గంటలు కట్టి ఉంటాయి, అది గాలి తగిలినప్పుడల్లా మంచి శబ్దాన్ని ఇస్తుంటుంది. ఇది సింహద్వారానికి కొంచెం యువతల పక్క తగిలించుకుంటే సింహద్వారం నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో ఈ గంటల తగ్గడంలో శబ్దం వస్తుంటుంది. ఒక్కోసారి ఆ డ్రమ్ముకు తగిలించినటువంటి అంటే తబలాకృతిలో ఉన్నటువంటి డ్రమ్, దానికి ఈ బెల్స్ ఉంటాయి. ఇది శుక్రవారం రోజున తీసుకొచ్చుకొని ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీపం సమర్పించుకున్న తర్వాత ఆ డ్రమ్కి కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టి దాన్ని జాగ్రత్తగా మీ సింహద్వారం పైన వేలాడతీయాలి. నేను చూపెడతాను చూడండి, ఇది కనపడుతున్నాయి కదా మీకు డ్రమ్ బెల్స్. ఇది ఒక డ్రమ్, ఈ డ్రమ్కి కనపడుతుంది కదా ఒక డ్రమ్. ఈ డ్రమ్కి చూడండి ఎన్ని ఉన్నాయో బెల్స్, మీకు 6 బెల్స్ కనపడుతున్నాయి. ఒక గంటకి 3 గంటలు ఒక వరుసలో ఉంది, 1 గంట ఒక వరుసలో ఉంది. అలాగే వీటికి రంగురంగులు చేపలను కూడా తగిలించారు. ఇది వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు లేదా కొట్టుకోవటం వల్ల మీకు శబ్దం వస్తూనే ఉంటుంది. దీన్ని తగిలించండి. ఈ దీని నుంచి వచ్చే శబ్దం మీ ఇంట్లో ప్రవేశించి మీ జియోపతి డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా మార్చడానికి అవకాశం ఉంది. భూత ప్రేత పిచ్చసలు బాధలు రానివ్వు. వాస్తులోపాలకి మనకు తెలిసిందే ఫిష్ అంతా వేస్తామని అటువంటి చేపలు దీనికి ఉన్నాయి. అలాగే ఇది ప్రత్యేకమైన వుడ్డుతో చేసినటువంటిది. ఈ వుడ్డు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చైనీస్ బాగా నమ్మకం, ప్రత్యేకమైన వుడ్డుతో చేశారు. కాబట్టి ఇది శుక్రవారం నాడు జాగ్రత్త తీసుకొస్తున్న మీ ఇంట్లో మీ సింహద్వారానికి ఎదురుగా వేలాడగడితే మాత్రం ప్రశాంతమైన జీవితం, వాస్తులోపాలు పోవటం, డబ్బు వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందటం, అంతేకాకుండా మీ ఇంట్లో మీ పిల్లలు కూడా మంచి చదువులు సంధ్యలు చదివి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నిరంతరం ఈ బెల్ సౌండ్ ఉన్న ఇంట్లో ఎప్పుడు కూడా శుభకార్యాలు జరుగుతుంటాయంట, వేదమంత్రాలు వినిపిస్తుంటాయంట. కాబట్టి అది మీరు ఈరోజే దాన్ని తెచ్చుకుంటే ప్రయత్నం చేయండి. ఈ అంశం మీకు నచ్చినట్టుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చరి.